వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సహజ మరి నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ నంబర్ ఫార్టీ ఎలా జరిగిందని చూసేసిండ్రు కదా చూస్తుండే చూస్తుంటే ఫార్టీ అంటే ఆల్మోస్ట్ నలభై రోజులు అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో సో ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కొంచెం అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండరు సో ఇప్పుడు అంటే ఈ వీక్ నుండి కొంచెం ఇంట్రెస్టింగ్ గా అవుతుంది బిగ్ బాస్ అంటే ఈ ఈ వీక్ నుండి అంటే ఈ వీక్ నామినేషన్స్లో లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సో ఈ వీక్ చూసుకున్నట్టయితే నోయల్ ఉన్నాడు కుమార్ ఉన్నాడు హర్యానా ఉంది వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకొంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు దివి అభిజిత్ వీళ్ళంతా ఉన్నారు హారిక సో నాకు ఈ వీక్ నోయల్ కొంచెం యాక్టివ్ అవ్వాలి లేకపోతే ఈ వీక్ వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది సో హర్యానా కొంచెం అంటే వీళ్ళందరితో కంపేర్ చేస్తే కొంచెం వీక్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు సో కుమార్ సాయి కుమార్ సాయిని తక్కువ అంచనా వేయలేము ఎందుకంటే మొన్న జరిగిన టాస్క్ అన్నిట్లో కొంచెం యాక్టివ్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండ అని చెప్పుకోవాలి సో ఎనీవేస్ నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందని మనం ఇప్పుడు మాట్లాడేసుకుందాం సో లెట్ స్టార్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మనం చెప్పుకోవాల్సినట్టు అంత ఇంట్రెస్టింగ్గా ఏం జరగలేదు సో మీరు చూసుంటారు అందరి ఫ్యామిలీస్ ఫో ఫ్యామిలీ ఫొటోస్ చూపించి అందరి ఫ్యామిలీస్ గురించి వాళ్ళ కష్టాలు అన్నీ చెప్పారు సో అక్కడ ఏడుపు తప్ప ఇంకేం లేదు మనం డిస్కస్ చేయడానికి కానీ ఆ పర్టిక్యులర్ టాస్క్ అంటే వాళ్ళు ఫ్యామిలీ గురించి చెప్పుకోవడం కాకుండా ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్స్ జరిగినాయి అన్నమాట సో ఎపిసోడ్ స్టార్టింగ్లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు అది మ్యాంగో జ్యూస్ తాగాలి సో ఆ మ్యాంగో బాటిల్ మీద ఏ ఏ ఐటమ్స్ ఉంటాయో వాళ్ళకి ఆ ఐటమ్స్ వచ్చేస్తాయి సో కష్టపడి కుమార్ సాయ్ అంటే కుమార్ సాయ్ మొన్న నామినేషన్ ప్రక్రియలో కానీ లేకపోతే లగ్జరీ బడ్జెట్ లో సో అన్నీ అన్ని టాస్క్ లో చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుంది కుమార్ సాయిది అంటే స్టార్టింగ్ లో ఇనిషియల్ గా చూసుకుంటే ఆయన కొంచెం వీక్ కంటెస్టెంట్ లేకపోతే సింపతి సింపతి వల్ల ఓట్స్ వస్తున్నాయి అని అనుకుంటుండే మనమందరం కానీ ఇప్పుడు ఆయన చేసే యాక్టివిటీస్ కానీ లేకపోతే ఆయన పార్టిసిపేషన్ కానీ చూసి ఓట్లు వస్తున్నాయి అని మనం ఇప్పుడు అనుకోవచ్చు సో ఆయన ఈ మధ్య చాలా యాక్టివ్గా అన్నిట్లో ఉంటున్నాడు అని చెప్పుకోవచ్చు సో దానివల్ల ఆయన కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిపోతున్నాడు సో అట్లాగే మెహబూబ్ ఇంకా కుమార్ సాయి మధ్య లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగిందనమాట సో మెహబూబ్ ఏ అంటే ఆ జ్యూస్ బాటిల్స్ మీద ఏ ఐటమ్స్ ఉన్నాయో ఆయన తాగిన ఐటమ్స్ ఎక్కువ మెహబూబ్ తాగిండు సో మెహబూబ్ ఏ ఐటమ్స్ వచ్చాయో ఆయన తాగిన బాటిల్ మీద సో ఆ ఐటమ్స్ వీళ్ళకి లగ్జరీ బడ్జెట్లో వస్తాయన్నమాట సో మెహబూబ్ గెలిచాడు లగ్జరీ బడ్జెట్ టాస్క్లో ఆ తర్వాత సో ఇక్కడ మనకు నోయల్ ఇంకా హారిక అభిజిత్ ఒక చిన్న కన్వర్సేషన్ పెట్టుకున్నారనమాట సో మొన్న జరిగిన నామినేషన్ ప్రక్రియ మీద సో దివి వచ్చేసి అభిజిత్ని నామినేట్ చేసింది సో అభిజిత్ ఏమన్నాడంటే నాకు తెలిసి ఇది దివి మైండ్ కాదు అమ్మ రాజశేఖర్ గారు ఓ మే మైండ్ ని కొంచెం ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడింది అనమాట అభిజిత్ సో అంటే అది కరెక్టే అనిపించింది అభిజిత్ మాట్లాడేది ఎప్పుడు ఒక పాయింట్ అంటే పాయింట్ చాలా కరెక్ట్ గా ఉండేటట్టు మాట్లాడతాడు అందరికి యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది అభిజిత్ మాట్లాడేది కానీ ఆయన రోజు రోజు చూస్తుంటే అది యాటిట్యూడ్ కాదు ఆయన మాట్లాడే దాంట్లో కొంచెం పాయింట్ ఉంటది మనం కూడా కొంచెం చూస్తే అది కరెక్టే అని అనిపిస్తుంది సో నాకేమనిపించింది అంటే అక్కడ జరిగిన హారిక నోయల్ ఇంకా అభిజిత్ మధ్య కన్వర్సేషన్ ఆయన చెప్పిన అన్నీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆయన చెప్పిన అన్నిటికీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన చెప్పింది చేస్తుంది ఏమో అంటే దివి మామూలుగా ఎవరి మాట వినదు ఆమె ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది కానీ అమ్మ రాజశేఖర్ గారితో కొంచెం క్లోజ్గా ఉండి ఆయన చెప్పినవన్నీ చేస్తుంది సో అక్కడితో ఈ కన్వర్జేషన్ అయిపోయిందనమాట హారిక ఇంకా నోయల్ మన అభిజిత్ మధ్య సో ఆ తర్వాత ఈ టాస్క్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ కన్వర్జేషన్ అయిపోయింది ఆ తర్వాత మన ఏడుపు సెషన్ అందరిది అయిపోయింది ఆ తర్వాత నాకు ఇక్కడ ఓ టా ఇక్కడ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పినరు కానీ కొంతమందే చెప్పారు ఎందుకండి మిగతా వాళ్ళు అంటే అభిజిత్ ఉన్నాడు కుమార్ సాయి ఉన్నాడు ఇంకొంతమంది చెప్పలేదు సో అంటే వీళ్ళందరికీ కష్టాలు ఉన్నాయి వాళ్ళందరికీ కష్టాలు లేనట్ట మరి వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రమే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినరు మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు సో నాకు అక్కడ కొంచెం డౌట్ వచ్చిందనమాట అభిజిత్ ఇంకా కుమార్ సాయి ఇంకొంతమంది అంటే ఇవి కూడా చెప్పలేదు సో వాళ్ళ కష్టాలు ఏం లేనట్టున్నాయి అందుకే చెప్పలేదు సో ఇదంతా అయిపోయిన తర్వాత సోహెల్ ఇంకా హర్యానా మధ్య కొంచెం ఇంట్రెస్టింగ్గా ఒకటి లాస్ట్లో జరిగిందనమాట ఎపిసోడ్ లాస్ట్లో సోహెల్ ఏదో తింటూ హర్యానాను పిలిచి నువ్వు కూడా తిను నేను ఏదైనా అరిసి ఉంటే సారీ అని చెప్పిండనమాట సో అక్కడ హర్యానా కొంచెం సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళిపోయింది సో అవినాశ ఏమో ఆమెను అనమాట సో ఎందుకు సిగ్గుపడుతున్నావు ఎందుకు సిగ్గుపడుతున్నావు సారీ ఏం ఏం మాట్లాడిండు నీతో అని అంటే అక్కడ ఆమె సిగ్గుపడిపోయి ఆయన నన్ను తిట్టిండు మళ్ళీ పిలిచి ఉఫ్ ఉఫ్ అని ఊది సారీ చెప్పి తినిపించిండు అని అక్కడ కొంచెం అవినాష్ హర్యానా అని ఏడిపించిండు అనమాట ఆ తర్వాత మన అవినాష్ హర్యానా హర్యానాకు తినిపిస్తూ ఉంటే హర్యానా తిననంటూ ఉంటే ఆయన తినిపిస్తే తింటావు నేను తినిపిస్తే తినవా అని అక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ గా అంటే నాకు చూస్తే కొంచెం ఫన్నీగా అనిపించింది సో వీళ్ళ ముగ్గురు మధ్య హర్యానా ఇంకా సోహెల్ ఇంకా అవినాష్ మధ్య ఈ ఒక ఇంట్రెస్టింగ్ సీన్ అనేది చూస్తూ ఉంటే నాకు కొంచెం మంచిగా అనిపించింది అనమాట సో ఇక్కడ అవినాష్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే అవినాష్తో హర్యానా కలిసి ఇంకొంచెం ఫన్నీగా చేస్తుంది హర్యానా చాలా క్యూట్ అనిపిస్తుంది ఎందుకో ఆమె ఆడుతున్న పద్ధతి అది అవన్నీ పక్కన పెట్టేస్తే ఆమె స్ట్రైట్గా మాట్లాడుతుంది స్ట్రెయిట్ ఫార్వర్డ్గా కానీ తను అవినాష్తో ఉన్నప్పుడు కానీ లేకపోతే తో ఉన్నప్పుడు కానీ కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది ఎందుకంటే తో గొడవ పడుతున్నట్టే లేదురా నేను ఇలా చేశాను రా అలా చేశాను రా అని అంటది సో సోహెల్ తిట్టినప్పుడు ఆయన అరిచినప్పుడు ఈమె కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తుంది కొంచెం అక్కడ ఇరిటేటింగ్ ఉంటుంది కి కానీ మనకు చూస్తే మాత్రం అర్యానా ఎవరితో కన్వర్సేషన్ పెట్టుకున్నా నాకెందుకో కొంచెం ఆమె క్యూట్ అనిపిస్తుంది సో ఎనీవేస్ ఇక్కడ అట్లా జరిగింది అనమాట నిన్నటి ఎపిసోడ్ నిన్నటి అంత ఇంట్రెస్టింగ్ ఏం జరగలేదు కానీ ఈ నేను చెప్పిన కన్వర్సేషన్స్ కొంచెం అంటే మనం చెప్పుకోదగ్గగా ఉన్నాయన్నమాట సో నిన్నటి ఎపిసోడ్ అలా జరిగిందనమాట సో అంత ఇంట్రెస్టింగ్ ఏం జరగలేదు అయినా కూడా ఈ నేను చెప్పిన కన్వర్సేషన్స్ మాత్రం కొంచెం చెప్పుకోదగ్గగా ఉన్నాయి సో ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు మీరు అలాగే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారు అది కామెంట్స్ రూపంలో తెలిపండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి